బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే గృహ ప్రవేశాలు, డ్వాక్రా చెక్కుల పంపిణీ, రైతులకు పెట్టుబడి సాయం, పలు సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాల్సిన బడ్జెట్ కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమ కార్డులపై కేసులు ఎత్తివేతకు కూడా కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ తిలక్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిలక్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో యువకులు, విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగులపై పెట్టిన కేసులను రద్దు చేయాలి అనే అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొంతమంది ప్రజా సంఘాల నేతలు అడిగిన దాని మీద ఆయన ముఖ్యమంత్రి నిన్న హామీ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో దానిపై మంత్రివర్గంతో ఆమోదం తీసుకొని ఉన్నారు. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు అంశంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దాంతో పాటు రైతులకు రైతు రక్ష పేరుతోటి పెట్టుబడి సహాయం అందించే విధంగా ఎకరానికి ఎంత అందించాలి, ఎకరానికి అందించాలా, హెక్టార్కి అందించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుని ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలియజేయనున్నారు. దాంతో పాటు ఈ పెన్షన్ల పండుగ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు అమలు చేయడంతో పాటు పెన్షన్లు ఇవ్విస్తూ అదే వృద్ధులకు, వితంతువులకు, వాళ్ళందరినీ కూడా గ్రామాల్లో ఒక పండుగలా నిర్వహించాలని దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దాంతో పాటు డ్వాక్రా మహిళలకు అందించే సహాయంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశం, ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక ఇంకా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే రాష్ట్రానికి సంబంధించిన బిల్లులను, అదేవిధంగా బడ్జెట్ ను, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 5వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేయాలి అనే దానిపై కూడా ఈ మంత్రివర్గంలో చర్చించనున్నారు. ప్రియా,